కాకినాడ యూట్యూబ్ హాల్ ప్రక్కన వైష్ణవి గార్డెన్స్ లో 19వ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు సర్వాయి పాపన జయంతోత్సవం ఎలిగంటి రాంబాబు గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ చల్లంగి వేణుగోపాల్ విచ్చేసి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం జనగాం జిల్లా కిలాస్పూర్ గ్రామంలో 1650 ఆగస్టు 18న సర్వాయి పాపన్న ధర్మన్న సర్వమ్మ దంపతులకు జన్మించారు. ఆయన సుమారు 500 సంవత్సరాల క్రితమే మొట్టమొదట బహుజన చక్రవర్తి మొఘల సామ్రాజ్యం పైన అగ్రవర్ణ సామంతులపైన వారి ఆగడాలను అరికట్టేందుకు తిరుగుబాటు చేసిన మొట్టమొదటి వీరుడు. 12 మంది బహుజన కులాలతో ప్రారంభించిన గెరిల్లా సైన్యాన్ని 12,000 మందికి విస్తరించి 20 కోట్లకు పైన ఆక్రమించి నిర్మించుకున్న పేదల గుండెల్లో రాజుగా నిలిచిన గొప్ప మహనోతమైన వ్యక్తి వీరుడు సర్వాయి పాపన్న గౌడని కొనియాడారు. పుట్టి ఒక చక్రవర్తి కింద ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి కింద ఆయన చేసినటువంటి పోరాటాలు వల్ల ఆ ప్రతిఫలమే ఈరోజు ఆయన అణిచివేశారు తప్ప ఆయన శివాజీ కంటే గొప్ప వ్యక్తి, పూలే కంటే మొట్టమొదట బౌద్ధనీకరణ అయినటువంటి వ్యక్తి, బౌద్ధ సిద్ధాంతాన్ని ప్రజలకు చాటి చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క పోరాటాన్ని మరుగునపరిచి ఆయన చేసినటువంటి పోరాట ఫలితంగానే ఈరోజు ఇప్పటికీ కూడా ఉగ్గు గదరికిని చెప్పుకుంటారు తెలంగాణ ప్రాంతంలో. ఆయన ఒక ఎవరైతే సైన్యం ఉన్నారో ఆయన దగ్గరికి వచ్చి కళ్ళు తాగి వెళ్ళిపోతుంటే డబ్బులు ఇవ్వనప్పుడు తిరగబడి అడిగినప్పుడు అతని స్నేహితుడి మీద దాడి చేసినప్పుడు సర్వారి పాపన్న వాడిని అటాక్ చేసి చంపేయటము, అక్కడ ఉన్నటువంటి వారి ఒక పన్నులు వచ్చి చేసినటువంటి ఆ కప్పు డబ్బుని తర్వాత అక్కడ ఉన్నటువంటి గుర్రాన్ని పేద ప్రజలకు పంచిపెట్టి ఆ రకంగా ఆయన నిరుదమాభివృద్ధి చెంది ఒక మహాకోట నిర్మించుకున్నాడు. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన జన్మించి సుమారు ఇప్పటికి 472 సంవత్సరాలు అవుతుంది. మరి అటువంటి వ్యక్తిని మనం ఆయన యొక్క ఆలోచనని ఆయన యొక్క సిద్ధాంతాన్ని మనం అవగాహన చేసుకుని ఖచ్చితంగా ఆయన దిశగా అందరూ కూడా ప్రయాణం చేయాలి. ఈ అటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీని అంతా ఏకమై రాజ్యాధికారికి దిశగా ఆలోచించినప్పుడే మనందరూ కూడా ముందుకెళ్ళగలుగుతాం తప్ప లేకపోతే బానిస బతుకులు మారు. కాబట్టి మొట్టమొదటి వీరుడైనటువంటి సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తీసుకుని మనందరూ ముందుకెళ్ళాలని చెప్పి ఆశిస్తూ కోరుతున్నాను. 1680 సంవత్సరంలో ఈయన వరంగల్ జిల్లా అక్కడ పుట్టిన మహావ్యక్తి ఈ పాపన్న గౌడ్ గారు. ఈయన చిన్నతనంలోనే తండ్రి చనిపోతే తల్లి ఈయన పెంచింది. ఈయన పరమ శివభక్తుడు. ఈయన వృత్తిరీత్యా గీతనే వృత్తిగా ఎంచుకుని ఆ గీత వృత్తిలో ఉంటూనే ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకుంది. ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడగట్టి గెరిల్లా పోరాటం అంటే ఆయన చంపడం మళ్ళీ బయట వెనక్కి రావడం అంటే ఆ విధమైన పోరాటాలు అప్పుడే తయారు చేసినటువంటి మహోన్నత వ్యక్తి పాపన్న గారు. అలాంటి పాపన్న గారు 1709 వరకు కూడా బతికి ఆయన అనేకమైన ఈ ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళ యొక్క క్షేమం కోసం, అణగారి వర్గాల కోసం, అంటరాన్ని ధనం పోవడం కోసం ఆయన అనేకమైన కృషి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన సర్వాయి పాపన్న జయంతోత్సవం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ ఉన్నత పొడి వర్గాల కోసం ఎనలేని కృషి చేసిన ఆ సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి ఈ వేడుకలు ఇక్కడ నా దాంట్లో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరితో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషం. అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఈ దేశ తొలి బహుజన చక్రవర్తిగా అవతరించిన ఎప్పుడో 300 సంవత్సరాలు పైబడి ఈ దేశంలో బహుజనులు రాజ్యం ఏలొచ్చు, రాజ్యాధికారాన్ని సాధించవచ్చు అని ఎప్పుడో 300 సంవత్సరాలు పైబడే నిరూపించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఇవాళ కాకినాడలో జరుపుకుంటూ ఇవాళ కొన్ని విషయాలు మనం పరిగణలో తీసుకుంటే ఎప్పుడో రాజ్యాన్ని మేము సాధించాం, మన పరిపాలకులు నిరూపించినా సరే కొంతమంది ఆధిపత్య కులాలు ఆయన చరిత్రను మడుగున పెట్టి మనకు తెలియకుండా 300 సంవత్సరాలు తొక్కు పెట్టడం వచ్చి దానికి ప్రధానమైన కారణం మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ రాజ్యాధికారానికి ఎక్కడ ముప్పొస్తుందో అని ఈవేళ ఆధిపత్యాల పనిన కుట్రలో ఆయన చరిత్ర మరుగు పడిపోయింది. బహుజనులారా, మనం ఎప్పుడు మన పరిపాలకులు ఈ దేశాన్ని పరిపాలించే సత్తా మనకే ఉంది, ఈ దేశాన్ని పరిపాలించే సత్తా మనకే ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి
ఈ దేశాన్ని మెజారిటీ పీపుల్ పాలించాలని ఎన్నో సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. కానీ ఈవేళ మనల్ని కులాల వారీగా విడగొట్టి వేళ మనల్ని బలహీనపరిచి ఆధిపత్య కులాల పాపాలు కడుపుకున్నాయి. ఒక్కసారి బౌద్ధులలో రాజ్యాధికారంలోకి వస్తే ఈ రాజ్యం 1000 సంవత్సరాల బౌద్ధుల రాజ్యాధికారం ఉంటుంది. కాబట్టి ఈవేళ గంగా ఈవేళ ఈ బౌద్ధులైన మా అందరి ఆధ్వర్యంలో ఈవేళ సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ జయంతి మహోత్సవాన్ని జరుపుకున్నందుకు చాలా సంతోషం.